దోచుకుని తినడంలో వైఎస్ కుటుంబం ముందుంటుందన్నారు కాప్ సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామజోగయ్య. రాజారెడ్డి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు అందరూ దోచుకుని తినేవారు అన్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించాలంటే టీడీపీ జనసేన కలిసి పోటీ చేయాల్సిందేనని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ గౌరవానికి భంగం కలగకుండా పదవులు పంపకం జరగాలంటున్న చేగొండి హరిరామజోగయ్యతో ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం. అందరికీ నమస్కారం. ఈనాటి ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో 60 వసంతాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని ఉమ్మడి గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఎంతోమంది రాజకీయ నాయకులకు రాజకీయ మార్గదర్శిగా, రాజకీయ నిఘంటువుగా పేరొందిన నిస్వార్థ రాజకీయ నాయకులు శ్రీ చేగొండి హరిరామజోగయ్య గారితో ఈనాటి మన ముఖాముఖి కార్యక్రమం. సార్ నమస్కారం. సార్, మా ప్రభుత్వంలో ఎటువంటి లంచాలు లేవు, మా పరిపాలన పారదర్శకం అంటున్నారు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. దానికి మీరేమంటారు సార్? ఎస్, ఈయన ఎవరిని చెందేవాడు, ఈయన మాత్రం దోచేస్తాడు. నాకు ఎంతోమంది ముఖ్యమంత్రులు తెలుసు, వారిలో ముగ్గురు గురించి చెప్తా. ఒకరు ఎన్టీ రామారావు, ఈయన తినేవాడు కాదు, ఎవరిని తినిచ్చేవాడు కూడా కాదు. రెండు, చంద్రబాబు. ఈయన చేయి తినందా తినకపోయినా కార్యకర్తల్ని ఎమ్మెల్యేని వాళ్ళు దోచుకుంటుంటే చూస్తూ పూసుకునేవాడు. ఇక జగన్మోహన్ రెడ్డి, ఈయన కింద వాళ్ళు ఏమన్నా చెందించేవాడు కాదు, ఆయన మాత్రం దోచుకు తెచ్చుకునేవాడు. సార్, ఈయన గురించి చెప్పే ముందు ఈయన నాన్న, ఈయన తాత వాళ్ళ గురించి కూడా కొంత చెప్పాల్సి ఉంది. ఈయన కుటుంబం అంతా కూడా దోచుకు తినేవాళ్ళే. ముందు ఈయన తాతగారి గురించి మాట్లాడుకుందాం. మంగంపేట అనేటువంటి గ్రామం ఉండేది కడప జిల్లాలో. ఆ గ్రామంలో ఓ మైన్స్ ఉండేది, అది బ్యారైటీస్ అని. ఆ మైన్స్, ఆ మైన్స్ గవర్నమెంట్కి ఉండేది, ప్రైవేట్ వాళ్ళకి కూడా ఉండేది. గవర్నమెంట్ మైన్స్లో అది, ఆ మైన్స్ ఎలాంటివి అంటే ప్రపంచంలోనే చాలా విలువైనటువంటి మైన్స్. అందుకని గవర్నమెంట్ ఏం చేశారంటే ఒక మాన్యుమెంట్ ఉద్దేశారు అక్కడ. ఆ మైన్స్ ఒక మాన్యుమెంట్ ఉద్దేశారు. ఆ మాన్యుమెంట్ పక్కనే ఈ రాజారెడ్డి గారి యొక్క మైన్స్ ఉండేది, ప్రైవేట్ మైన్స్. ఈ రాజారెడ్డి గారు ఆ మాన్యుమెంట్లో సగం కొట్టేశారని, దాన్ని ఎగుమతి చేసేసి కోట్లాది రూపాయలు సంపాదించేశారని ఆయన మీద ఫిర్యాదులు వచ్చాయి. అది చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉండగా ఆ ఫిర్యాదు రావటం జరిగింది. దాని మీద చెన్నారెడ్డి గారు ఏం చేశారంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ని, అంటే నటరాజన్ అని ఆయన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన ఒక కమిషన్ వేశారు ఎంక్వైరీకి. అలాగే శాసనసభ ముందు కూడా వచ్చింది. అప్పుడు శాసనసభ ఏం చేసిందంటే ఒక కమిటీ వేసింది, అది కూడా ఎంక్వైరీకి. ఈ రెండు కమిటీలు ఎంక్వైరీ చేసినాయి, ఎంక్వైరీ చేసి ఓ రిపోర్ట్ సబ్మిట్ చేసింది గవర్నమెంట్కి. అప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారి క్యాబినెట్లో నేను మైన్స్ మినిస్టర్గా ఉండేవాడిని. అది నా టేబుల్ మీదకి వచ్చింది ఆ రిపోర్టు. ఆ రిపోర్టును చూసుకుని ఆ రిపోర్ట్ ఆధారంగా నేను రాజారెడ్డి గారి మీద 1 కోటి రూపాయలు ఫైన్ వేశా. ఆ 1 కోటి రూపాయలు ఆ రోజుల్లో ఆయన కట్టడానికి చాలా ఇబ్బంది పడిపోయాడు. తర్వాత ఏదో కోర్టుకి వెళ్ళాడు, ఏదో జరిగింది. ఎంత ఎదుర్కొంటున్నానంటే రాజారెడ్డి గారి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు కూడా ఈ కుటుంబం దోచుకు తింటాం తప్పే మరో ఆస్తి లేదు వీళ్ళకి. దీనికి నేనే సాక్ష్యం. ఇక రాజశేఖర రెడ్డి గారు, అంటే జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆయన కూడా అవినీతి ఆరోపణలు బ్రహ్మాండంగా జరిగాయి. మీడియా అంతా కూడా ఈయన యొక్క అవినీతి మీద ఆ రోజుల్లో కోడే కూర్చింది. ఆ రోజుల్లో ఎవరైనా అడగడం కాదు, నీటిపారుదల ప్రాజెక్టులు శాంక్షన్ చేసేసేవాడు.
ఆ రోజుల్లో ఎన్ని ప్రాజెక్టులు శాంక్షన్ చేశాడో ఆయనకే తెలియదు. అందరూ అనుకునేవాళ్ళు ఇది ధనయజ్ఞం అనేవాళ్ళు, జనయజ్ఞం అని అనుకునేవారు. కానీ ఆయన ఏం చేశాడు తెలుసా, ఆ జనయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చేసాడు. దానికి వర్కింగ్ అడ్వాన్స్ ఇచ్చేసేవాడు కాంట్రాక్టర్గా. ఆ వర్కింగ్ అడ్వాన్స్ నుంచి కమిషన్ తీసేసుకునేవాడు. ఆ కమిషన్ ద్వారా కోట్లాది రూపాయలు సంపాదించేశాడు. అది రాజశేఖర గారు చేసిన నిర్వాహకం. ఇలా రాజశేఖర రెడ్డి గారు సంపాదించిన సొమ్ము ఆయన మరణానంతరం జగన్మోహన్ రెడ్డి గారికి దొరికింది. దాంతో ఈయన హైదరాబాద్లో లేకపోతే బెంగళూరులో విలాసవంతమైనటువంటి నివాసాలు కట్టాడు. ఇక రాజశేఖర రెడ్డి గారి యొక్క అధికారాన్ని ఉపయోగించి క్విడ్ ప్రో కో పాల్పడ్డాడు. క్విడ్ ప్రో కో అంటే ఏంటో తెలుసా, ప్రభుత్వ పరపతిని ఉపయోగించుకుని అనేక మందికి అనేక ప్రయోజనాలు చేకూర్చడం, వాళ్ళని ఉపయోగించుకుని తన సాక్షి పేపర్కి మన టీవీకి ఇండస్ట్రీకి పెట్రోల్ పెట్టించడం, దీనివల్ల కోట్లాది రూపాయలు సంపాదించాడు. సిబిఐ ఎంక్వైరీ జరిగింది, దీనిపై అనేక కేసులు పెట్టారు. 16 నెలల్లో జైలు శిక్ష కూడా అనుభవించాడు. పార్టీ పెట్టాడు, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఓట్లు కొన్నాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. ఇలా సంపాదించి ఉండకపోతే 2019 ఎన్నికల్లో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఓట్లు ఎలా కొన్నాడు, ఎలా 150 సీట్లు సంపాదించాడు? దీనికి ఓటర్లే సాక్ష్యం. లెక్క స్కామ్ అట, శాండ్ స్కామ్ అట, మైన్స్ స్కామ్ అట, ల్యాండ్ స్కామ్ అట, ఇలా ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కోట్లు సంపాదించాడు. ఇది నేను అనటం కాదు, ప్రతిపక్షాలు అంటున్నాయి, పత్రికలు రాస్తున్నాయి. దాంతో ఈయన 2024 సంవత్సరంలో అంటే రాబోయే ఎలక్షన్స్లో ఓటికి 2000 రూపాయలు తగ్గించి 5000 రూపాయల దాకా కొనడానికి ఇవాళ రెడీగా ఉన్నాడు. ఇటువంటి అవినీతి పనిని మరోసారి ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలా, మరోసారి ముఖ్యమంత్రిగా కొనసాగించాలా, ఇది ప్రజలు ఆలోచించాలి. నేను అంటాను కొనసాగించాల్సిన పని లేదు అంటాను. సార్, అయితే ఇప్పటికే ప్రభుత్వ సొమ్ముతో ఓటర్లను కొనేశాడు, మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించడం సాధ్యమంటారా? ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటే తెలుగుదేశం జనసేన కలిసి ప్రయాణం చేయడం తప్పే వేరే మార్గం కనపడలేదు నాకు. సార్, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలంటున్నాడు, మరి బడుగు బలహీన వర్గాలేమో పవన్ కళ్యాణే ముఖ్యమంత్రి కావాలంటున్నాయి, దానికి మీ సమాధానం? రెండు పార్టీలు కలవాలంటే ముఖ్యమంత్రితో సైతంగా అన్ని పదవులు కూడా పంచుకోవటం తప్పితే నాకు వేరే మార్గం కనపడలేదు. అయితే దీనికి ఒక ఇబ్బంది ఉంది, ఏంటంటే ఈనాటిలో బడుగు బలహీన వర్గాలు ఏం కోలుకుంటున్నాయంటే రాజ్యాధికారం మాకు దక్కాలని కోలుకుంటున్నాయి. అలాగే పవన్ కళ్యాణ్ యొక్క గౌరవానికి ఏమాత్రం భంగం కలగకూడదని కూడా కోరుకుంటున్నాయి. మరి ఆ కోరికలన్నీ తీర్చాలంటే మరి తప్పదు, మరి పదవులు పంపకం తప్పదు. ఈ కోరికలు తీస్తూనే పదవులు పంపకం చేయాల్సినటువంటి నెస్సీ కూడా ఉంది. ప్యాకేజ్ తీసుకుని చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టాలని ఏనాడు నుంచో ఆలోచిస్తున్నాడు పవన్ కళ్యాణ్ విమర్శ ఈరోజు మనం చూస్తున్నాం. అలాగే కాపుల్ని తాకట్టు పెట్టి చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టాలనేటువంటి విమర్శ కూడా మనం చూస్తున్నాం. అయితే ఈ విమర్శలన్నింటికి కూడా సరైన సమాధానం కావాలంటే మనం అనుకున్నటువంటి అగ్రిమెంట్ ఆ అగ్రిమెంట్ ప్రకారంగా జరగాలి, ఆ అగ్రిమెంట్ ప్రకారంగా పదవులు పంపకం జరగాలి, ఆ అగ్రిమెంట్ ప్రకారంగా ఎవరికి కూడా ఆ గౌరవానికి నష్టం లేకుండా పదవులు పంపకం జరగాల్సిన
అవసరం ఉంది. మరి ఈ రకమైన అగ్రిమెంట్కి చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకుంటారంటారా? ఒప్పుకొని తీరాలి. రాక్షసుల యొక్క కబంధ హస్తానికి ఈ రాష్ట్రాన్ని కాపాడాలంటే అని ఒప్పుకోవడం తప్పితే ఏదో మార్గం లేదు సార్. జనసేన పొత్తు లేకుండా ఒంటరిగా ప్రయాణం చేసి ఓటర్ని సరి చూసే కన్నా ఆయనకి ఇంకో వేరే మార్గం లేదు. ఈ అగ్రిమెంట్ని ఒప్పుకోవడం తప్పితే సార్ ఓడిపోవటం అంటూ జరిగితే జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం యొక్క అంతస్తు వస్తాడు, కాలు కింద పెట్టి తొక్కేస్తాడు. పవన్ కళ్యాణ్కి వయసు ఉంది, 2024 కాకపోతే 2029. ఎప్పటికైనా రారాజే పవన్ కళ్యాణ్. ధన్యవాదాలు.